ఎస్ ఫైన్ టెల్ మీ వాట్ హ్యావ్ యూ గాట్ ఫర్ మీ స్టోరీ చెప్పాలనుకుంటుంది సార్ అంటే ఏ జాన్ అనుకుంటున్నారు సార్ ఇది కామెడీ కాదు సార్ హారర్ కామెడీ కాదు ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ గంగా ఇట్ డిడ్ వెల్ ఐఎమ్ హ్యాపీ నౌ వై అగైన్ హారర్ కామెడీ మళ్ళీ మొనాటనస్ అయిపోతుందేమో అని చిన్న డౌట్ ఇది కొత్తగా ఉంటుందండి కొత్తగా అంటే ఏముంటుంది చెప్పండి నేను చెప్పనా సార్ ఈ ఫిల్మ్లో ఒక పెద్ద ఇల్లు ఉంది ఇప్పుడు హర్రర్ కామెడీ ట్రెండ్ అయిపోయింది కదా మళ్ళీ ఏముంటుంది అని ఏంటి డిఫరెంట్ మై గాడ్ ఏంటి నేను అందుకే ఆ జానర్ ముట్టుకోదలుచుకోవాలి ఆల్రెడీ చేసి సేమ్ మళ్ళీ భయపడటం రియల్ తప్ప వేరేది లేవు మీకు నేను చెప్పేది ఒకే ఒక లైన్ లో కథ చెప్తాను ఫైన్ చెప్పండి మై గారు ఇంతవరకు జరిగిన గో స్టోరీస్ అన్నీ సార్ ఇంక్లూడింగ్ గీతాంజలి ప్రేమ కథా చిత్రం కాంచన ఇంతవరకు చేసిన అన్ని దయాల చిత్రాలు ఆర్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ దట్ మనుషులకి దయాలంటే భయము కానీ దీంట్లో ఉన్న యుఎస్పి ఏంటంటే యుఎస్పి అంటే అది మా తెలుగులో సార్ మీరు యుఎస్పి వెళ్ళిపోతే నేను ఏదో యుఎస్లో షూటింగ్ చేస్తామని అనుకుంటున్నాను ఇప్పుడు మనం చెప్తున్న స్టోరీలో మనుషులను చూసి దయాలు భయపడతారు సార్ మేం భయపడమా మనుషులను చూసే ఇది చాలా కొత్తగా వింటున్నా ఓ నైస్ సో దయ్యాలు మనుషులను చూసి భయపడతాయి దిస్ విల్ బి ఎ నైస్ న్యూ చేంజ్ లవ్లీ లవ్లీ ఇట్ సౌండ్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ టైం కొత్త పాయింట్ అన్నాను నేను మనుషులను చూసి దయ్యాలు భయపడడం అనేది ఇప్పుడు దాకా ఎవరు చేయలే సినిమా చేయగలుగుతాను మనం థాంక్స్ టు హావ్ యు అబౌట్ థాంక్యూ ఎనీవే నన్ను ఆ క్యారెక్టర్ గా అనుకున్నందుకు థాంక్స్ ఓకే లెట్స్ గివ్ ఇట్ అ షాట్